వెల్కమ్ టు అవర్ ఛానల్. 2022 ఉగాది పర్వదినం ఏప్రిల్ 2 నుంచి కూడా రాబోతుంది. ఇక ఉగాది పర్వదినం నుంచి కూడా వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి, సంవత్సరం మొత్తం కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయం గురించి వివరంగా తెలుసుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదాయము వృషభ రాశి వారి యొక్క ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ మారు, అవమానం 6, కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులు వృషభ రాశికి చెందుతారు. ఈ వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు, తన స్నేహితుడు సూర్యునితో కలిసి ఉంటాడు. ఈ రాశి వ్యక్తులు తమ యొక్క నైపుణ్యంతో జీవితంలో కొత్త మెట్లు ఎక్కుతారు. శని మకర రాశిలో ఉన్నాడు, దీని వలన ఆర్థికంగా జేబు భారం తగ్గుతుంది. 29 ఏప్రిల్ 2022 శనిగ్రహం కుంభరాశిలోనికి ప్రవేశించినప్పుడు కొత్త కాంతి, కొత్త అవకాశాలు జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తూ ఉంటాయి. బంగారు పాదంలో 10వ స్థానానికి చెందిన శని యుక్తితో మీరు ప్రయోజనం పొందుతారు. మీకు గౌరవం విపరీతంగా పెరుగుతుంది. 12 జూలై 2022 తిరోగమన శని తిరిగి మకర రాశికి వెళ్తుంది. రాహువు మీ రాశి వృషభ రాశి కేతు ఉచ్చిక రాశిలో ఉంటాడు. బంగారు పాదంలోని మొదటి రాహువు, 7వ కేతువు మీ మనసును ఆలోచింపచేస్తూ ఉంటారు. మీపై పడే ఒత్తిడి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతూ ఉంటుంది. 12 ఏప్రిల్ రాహువు మేషరాశిలోనికి కేతువు తులారాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతి మాత మీ మాటల్లో పదును పెంచి మాటలతో మీ జీవితాన్ని నింపుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మీ స్నేహితుల జీవితాల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అవి మీలో ఆలోచనలు కూడా పెంచుతూ ఉంటాయి. ఒక పెద్ద అవకాశం మీ తలుపు తడుతుంది. మీ ధైర్యం, శ్రమించే గుణం పెరుగుతూ ఉంటాయి. కుటుంబ ఆస్తి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని ఆగిపోయిన పనులు సంవత్సరం మధ్యలోనే పూర్తవుతాయి. మీ పట్ల ఒకరి హృదయంలో దాగి ఉన్న అసూయ మీలో అశాంతిని కలిగించే అవకాశాలు ఉన్నాయి. 2022 సంవత్సరం ప్రకారం ఈ సంవత్సరం జీవితంలో వివిధ అంశాలలో సగటు ఫలితాలు సాధించగలరు. ధనుసు రాశిలో జనవరి 16 అంగారకుడి సంచారంతో మీ జీవితంలో ప్రధాన అంశాలతో అదృష్టం మీకు అనుకూలంగానే ఉంటుంది. మీరు కెరీర్ రంగంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు మరియు మీ వృత్తి జీవితం వికసిస్తుంది. శని 10వ స్థానంలో ఉండటంతో బహుళ ఆదాయ వనరులు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఏప్రిల్లో అనేక గ్రహాల కదలికలు జరుగుతూ ఉండటంతో మీరు సంపద మరియు ధనాన్ని కూడబెట్టుకోగలుగుతారు. ఏదేమైనా వార్షిక రాశి ఫలాల ద్వారా అంచనా వేయబడినట్లుగా ఈ సంవత్సరము ఆగస్టు మరియు అక్టోబర్ మధ్య మీ ఆర్థిక పరిస్థితుల్లో అనేక హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉంటాయి. మీనరాశిలోని 11వ ఇంట్లో బృహస్పతి గురు సంచారంతో మీ విలాసవంతంగా గడుపుతారు. మీ అవసరాలు మరియు కోరికలు, అలాగే మీరు సీనియర్ అధికారులతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటారు. చివరి 3 నెలలు అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబర్ మీ పిల్లలకు అనుకూలంగానే ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. పశుపక్షాతులకు త్రాడానికి నీళ్లను ఏర్పాటు చేస్తే అంతా కూడా శుభమే కలుగుతుంది. గత కొద్ది కాలంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అంతా కూడా మేలే జరగబోతూ ఉంది. జీవితంలో జీవిత ఆశయము తప్పకుండా నెరవేరుతుంది. ఐఏఎస్, ఐపీఎస్ అటువంటి వ్యక్తులకు కూడా చాలా చాలా మేలు జరగబోతూ ఉంది. లాయర్లకు, డాక్టర్లకు కూడా చాలా శుభ ఫలితాలు జరగబోతూ ఉన్నాయి. న్యాయస్థానంలో మాత్రం కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే సూచనలు కొద్దిగా ఉన్నాయి, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా ఈ రాశి వారు గుడ్డిగా నమ్మకండి. వ్యాపారపరమైనటువంటి విషయాలలో కూడా లాభాలు ఎన్నో ప్రాప్తించబోతూ ఉన్నాయి, కానీ చెడు వ్యసనాలకు మాత్రం చాలా చాలా దూరంగా ఉండాల్సి ఉంటుంది. పెద్దల యొక్క సలహాలను పాటిస్తూ ఉండాలి. దాన ధర్మాలు చేస్తూ ఉండండి. దైవ దర్శనం చేసుకోవాలి. న్యాయస్థానంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగినటువంటి సూచనలు ఉన్నాయి, కాబట్టి ఆచితూచి అడుగులు కనుక వేసినట్లయితే చాలా మేలు జరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. నూతన ఆస్తులను కొనుగోలు చేయటము జరుగుతుంది. తర్వాత సంతాన వివాహపరమైనటువంటి విషయాలలో కూడా మీకు ఎన్నో మేలు జరగబోతూ ఉన్నాయి. అదేవిధంగా కొంత మానసిక పరమైనటువంటి ప్రశాంతత ఏర్పడటం కోసం ఈ రాశి వారు నిత్యము కూడా భగవంతుని ఆరాధన చేస్తూ ఉండండి. శారీరకంగా కూడా కొంచెం రుగ్మతలు కలిగేటటువంటి అవకాశాలు, అనారోగ్యపరమైనటువంటి సూచనలు ఉన్నాయి, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి.
స్వయంగా మీరు లేవగానే సాలసింజలు అయిన తర్వాత ఎక్కువగా సూర్య నమస్కారం చేసుకోవడం మర్చిపోకండి. సూర్యదేవుని యొక్క అష్టోత్తరాన్ని అష్టోత్తరాన్ని చదువుకుంటే ఇంకా మంచి జరుగుతుంది మీ జీవితంలో. సూర్యుడిని ఎప్పుడైతే మీరు భక్తి శ్రద్ధలతో మీరు ఆరాధించుకుంటారో మీకున్నటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి కాస్త దూరమయ్యేటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ కొన్ని శత్రువుల వలన కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి సూచనలు అయితే మెండుగా ఉన్నాయి. కాబట్టి కాస్త వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా దుర్మార్గులకు కాస్త దూరంగా ఉంటేనే మంచిది. భగవంతుని నిత్యము ఆరాధన చేసుకో, దాన ధర్మాలు చేయండి. తప్పకుండా ఈ యొక్క సంవత్సరంలో మీకు అంతా మేలే జరుగుతుంది. పిల్లల యొక్క వివాహపరమైనటువంటి విషయాలలో కూడా చాలా మేలు జరుగుతుంది. ఫారెన్ ఛార్జ్ కూడా కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. న్యాయస్థానంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. దుర్మార్గుల వలన కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. అనవసరంగా గుడ్డిగా ఎవరిని కూడా నమ్మవద్దు. నమ్మి మోసపోయేటటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అనవసరంగా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. నూతన వస్తు వాహనాలను కూడా కొనేటటువంటి సూచనలు ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. గృహ లాభాలు కూడా కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. నిత్యము పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధించుకుంటారో, అంటే ఓం నమ శివాయ, అలా కాకుండా అకార ఉకార ఏకారములు, ఓంకారము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఓంకారములు, ఓంకారంలో ఉన్నారు లక్ష్మి అష్టోత్తరాలను పఠిస్తూ ఉండాలి. ఓం నమ శివాయ దీనిని పఠిస్తూ ఉండాలి. రోజు ఉదయం 21 సార్లు, సాయంత్రం 21 సార్లు ఎవరైతే అనుష్ఠానం చేస్తారో శంకరుడు చాలా పరమానందమై చాలా మేలును మీకు కలిగిస్తాడు. మీకున్నటువంటి బాధలన్నింటినీ కూడా తొలగించి తీరుతాడు. అందుకని 8 రకాల దరిద్రాలను ఆ బోలా శంకరుడు పోగొడతాడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని ఆరాధించుకుంటారో వారికి తప్పకుండా మేలు అనేది ప్రాప్తించి తీరుతుంది. వారికున్నటువంటి సకల దోషాలు తొలగిపోతాయి. సకల అభిష్టాలు కూడా నెరవేరుతాయి. మానసిక పరమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. సకల భోగ భాగ్యాలను కూడా అనుభవించే తీరుతారు. గ్రహాలు 9 గ్రహాలు, గ్రంథాలు కూడా 9 నవఖండములు, 9 బ్రహ్మములు. మానవుని యొక్క జీవితం ఏదో ఒక రోజున నిశ్చయించవలసిందే. అందుకని నిత్యము గ్రహస్థితి అనేది బాగా ఉన్నా లేకపోయినా నిత్యము కూడా భగవంతుని భక్తి శ్రద్ధలతో ఆరాధించుకోవాలి. ప్రాతకాలమే లేచి కాలకృత్యాలను తీర్చుకొని భగవంతుని యొక్క నామం చేసుకోవాలి. అలా చేసుకొని శక్తి కొలది ఏ దేవుని కొలవాలనంటే మీ ఇష్టం. భగవంతుడు ఒక్కడే. మనం ఒక కుమారుడు మనకు ఉన్నప్పుడు మనం రకరకాల పేర్లతో బాబు చిన్న కన్నా రకరకాల పేరుతో మనం ఏ విధంగా అయితే పిలుస్తాం, భగవంతుడు కూడా ఏ రూపంలో అయినా కావచ్చు. ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలోనే ప్రత్యక్షం అవుతాడు. విశ్వంలో బ్రహ్మ విష్ణు సరస్వతులు అందరూ ఉన్నారు. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఎవరైతే భగవంతుని ఆరాధిస్తారో అక్కడ కావలసింది ముఖ్యం భక్తి. భగవంతుని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో సకల దోషాలు కూడా తొలగిపోతారు. కష్టాలనేవి ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. కష్టాలు సుఖాలు అందరికీ వస్తూనే ఉంటాయి. సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవటం, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవటం కాదు. నిత్యము కూడా ఆ భగవంతుని కనుక ఆరాధించినట్లయితే తప్పకుండా మీకు మేలు కలుగుతుంది. దైవ దర్శనం చేసుకోండి. నిత్యము కూడా మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి భగవంతుని ఇష్టం వచ్చినటువంటి దైవాన్ని ఆరాధించుకోండి. అవకాశం ఉంటే నవగ్రహాలను ప్రదక్షిణ చేయండి. ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయిచ్య, గురు, శుక్ర, శని, రాహువే, రాహువే నమః. చదువు లేని వారు ఉంటే ఓ నవగ్రహాలారా అని నమస్కారం పెడితే సరిపోతుంది. మనసు ప్రధానం కానీ మంత్రం ప్రధానం కాదు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువు లేని వారు, చదువుకున్న వారు ఎవరైనా సరే ఎంతో భక్తితో భగవంతుణ్ణి ఆరాధిస్తే తప్పకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా భగవంతుడు మిమ్మల్ని కరుణిస్తాడు. వృషభ రాశి వారు రాబోయేటటువంటి రోజులలో అద్భుతమైనటువంటి మార్పులను ఈ యొక్క శుభకృత నామ సంవత్సరం ఉగాది నుంచి కూడా చూడబోతూ ఉన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా ఇలాంటి అద్భుత తరుణం మరలా వీరి జీవితంలో చూడలేరు. కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.